नमस्कार, माय मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। तुलुम देब्बा नेता समाज को क्या संदेश देना चाहते हैं? कोलाम अधिकार संघर्ष समिति बेला मंडल के अध्यक्ष मड़ावी गोविंद राव ने बेला मंडल केंद्र में स्थानीय कुमराम भीम चौक पर एक पत्रकार सम्मेलन रखा। सम्मेलन में कहा कि कोलाम संघर्ष समिति पर दो दिन पहले शारीरिक हमले की कड़ी निंदा करते हैं और कहा कि एक आदिवासी दूसरे आदिवासी से लड़ाने वाले राजनीतिक दिग्गजों का व्यवहार ठीक नहीं है। तुलुम देब्बा नेता आदिवासियों को दरकिनार कर रहे हैं और ये नेता राजनीति किनारे रखकर समाज को विकास में सहयोग करना चाहिए, लेकिन इन नेताओं का काम सिर्फ आदिवासियों को ही दरकिनार कर रहे हैं। इस मामले पर तुरंत जवाब देना चाहिए, वरना हम इस विषय पर लड़ाई लड़ेंगे, ऐसा मड़ावी गोविंद राव ने कहा। इस सम्मेलन में सरपंच केशव, MPTC मड़ावी दौलत राव व अन्य शामिल थे। మండల కేంద్రం నుండి ఏదైతే మొన్న జరిగినటువంటి విషయం, శనివారం రోజున కోటప్ప సోనిరావు పైన జరిగిన దాడి పైన ఏదైతే అంటే ఈ తుడుం దెబ్బ అనేది, తుడుం దెబ్బకి కారణం ఏమిటిది, ఈ కొలం సంఘం అధ్యక్షుడిని దాడి చేయడం ఏమిటిది, దీనిపైన పూర్తిగా తీవ్రంగా మేము ఖండిస్తాము. ఇదే న్యాయం గింత జరగకపోతే ఎక్కడంటే అక్కడ ఆడి ధర్నాలు చేపడతాము, లేని సమయంలో రస్తరోకో ధర్నాలకు పాలు పడతాము. ఇదే ప్రభుత్వం నడుస్తూ ఉండగా కూడా ఈ గోళం గణేష్ అనేటోడు అంత చిచ్చు పెట్టుకొని ఆల్రెడీ మహిళా సంఘం వాళ్ళతో దాడులు చేపట్టడం కరెక్ట్ కాదు. ఈ నిర్ణయం ఏదైతే మొన్న మణిపూర్లో జరిగినటువంటి ఘటన ఆదిలాబాద్లో కూడా జరిగింది, దీనిపైన మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సింది అనేది ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కోరుతూ ఉన్నాము. ఇదే సమయంలో ఈ కులం హక్కుల పోరాట సమితి ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు పూర్తిగా మేము పోరాడతామని కూడా అన్ని పోరాడ వరకు అందరికీ సిద్ధంగా ఉంటామని మేము హెచ్చరిక ఇస్తున్నాము. బేలమండల్ హెడ్ క్వార్టర్స్ యువబోలతో కల్ జరగేసో పైసా కొంచబోలతో కూడా సోనరాకు దాడి కరేసో ఉన్కో ఆల్రెడీ కఠిన చర్యలు ఉన్కో ఉప్పారు లేనా సాయే బేల మండల్ సే కులం హక్కుల పోరాట సమితి సే కైసా పకడబందీ కరతో వైసా ఓ పకడబందీ అమకు ఓనాయే ఆదిలాబాద్ మే భీ ఆల్రెడీ కలెక్టర్ చౌరస్త మే భీ ధర్న కార్యక్రమం భీ కర్లే తో బోల్కే ఆల్రెడీ అమ్మే సభాముఖంగా సబ్కో బోల్నా చాతే హూ. జై ఆదివాసీ, జై ఆదివాసీ.